నమస్కారం ఏడిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి శుద్ధ జలం అందిస్తూ మంచినీటి ఇక్కట్లు దూరం చేస్తున్నాం. భగీరథ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరాడంబరంగా భగీరథ జయంతి కార్యక్రమాలు. నియమాలను పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలి. లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే జోగురామన్న జిల్లాలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు. పేదల ఆకలి తీర్చేందుకు మానవతావాదుల ప్రయత్నాలు. స్వచ్ఛందంగా భోజనం అందిస్తున్న సొసైటీలో మానవతా దృక్పథంతో విస్తృత సేవలు. భగీరథ జయంతి వేడుకలను జిల్లాలో నిరాడంబరంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్న తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సైతం భగీరథ జయంతి వేడుకలను నిర్వహించారు. భగీరథుడి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి మంచినీరు అందించే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం వద్ద బుధవారం భగీరథ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్యక్రమ అతిథిగా హాజరై భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు జరిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, రైతు బంధు సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నామ్దేవ్ కాంబ్లేలతో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దివి నుండి భూమికి గంగాదేవిని తీసుకురావడానికి భగీరథుడు యజ్ఞం చేశారని అన్నారు. ప్రజల నీరు కోసం పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి భగీరథ ప్రయత్నం చేశారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇంటింటికి శుద్ధ జలాన్ని అందించాలన్న సంకల్పంతో మిషన్ భగీరథ వంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ప్రజల మంచినీటి సమస్యలు దూరం చేస్తున్నారని వివరించారు. ఈరోజు భగీరథ మునీశ్వరుడు మరి ఆ రోజు గంగాదేవి మరి చాలా భూస్థాపానికి గురైనప్పుడు మరి ఆ రోజు గంగాదేవి మరి పూర్తిగా దివి నుంచి భూమికి తీసుకురావాలని చెప్పి భగీరథుడు యజ్ఞం చేయడం జరిగింది. ఆ భగీరథ యజ్ఞంతో వల్ల మరి గంగాదేవి కూడా కళ్ళు తెరిచి నేను తప్పకుండా దివి నుంచి భూమికి రావడానికి సిద్ధంగా ఉన్నాను, మరి మీరు నా తాకిడికి నా స్పీడ్కు తట్టుకోలేకపోతారని చెప్పి ఆ రోజు భగీరథంతో గంగాదేవి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా భగీరథుడు తప్పకుండా మీరు దివి నుంచి భూమికి రావాల్సిందే, ప్రజలు చాలా దాహంతో దప్తితో మరి ఈరోజు భూమి పగిలిపోయి మరి భూమి భూస్థాపానికి గురవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు దివి నుంచి భూమికి రావాల్సిందే, మీరు నీళ్లు గంగాదేవి నీళ్ళు ఇవ్వవలసిందని చెప్పి ఆ రోజు భగీరథుడి ప్రయత్నం వల్ల గంగాదేవి దివి నుంచి భూమికి రావడం జరిగింది. ఆ తాకిడికి ఏదో స్పీడ్ అయినా కూడా భగీరథుడు ప్రయత్నం వల్ల ఆ రోజు గంగాదేవి దివి నుంచి భూమికి రావడం జరిగింది. కాబట్టే ఏ ప్రయత్నం చెప్పినా పెద్దలు సామెతలు చెప్తారు, అరే భగీరథ ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భగీరథ జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్ పాల్గొన్నారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, డిపిఆర్ఓ భీమ్కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నటరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు భగీరథ నామకరణం చేసి అందిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు పట్టణంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో భగీరథ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేశారు. డీబీసీడీఓ రాజలింగు, డిఎస్సీడీఓ భాగత్ సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ నియమాలను ప్రజలు ఖచ్చితంగా పాటిస్తూ కోవిడ్ నియంత్రణకు బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడలలో లాక్డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పోలీసు అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు లాక్డౌన్ నియమాలను పాటిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. పట్టణంలోని ప్రధాన కూడలలో లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన ఆయన పోలీసు అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న ప్రత్యేక భద్రతా చర్యలను డీఎస్పీ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ను 30వ తేదీ వరకు పొడిగించారని పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ తగ్గుముఖం పట్టేందుకు సహకరించాలని సూచించారు. కరోనా కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంటి పట్టున ఉండాలని పేర్కొన్నారు. అత్యవసరమైన వారు మాత్రమే బయటకు రావాలని సూచించిన ఎమ్మెల్యే ప్రజలు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే వైరస్ను కట్టడి చేయవచ్చునని అన్నారు. ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి, మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ప్రాణాల కంటే మిగతాది కూడా ముఖ్యం కాదు, ప్రజలు ప్రాణాలతోటి ఆరోగ్యంగా ఉంటే తప్ప ఎన్ని డబ్బులున్నా ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా ఇలా మనం కల్లారా కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి ఎందరో మంది వారు చనిపోతూ ఉన్నారు. దానికి ఆస్తులున్న వాళ్ళు ఆస్తులు లేని వాళ్ళని కాదు. కాబట్టి ఈ నెల 30 వరకు మరి లాక్డౌన్ని ముఖ్యమంత్రి గారు పొడిగించడం జరిగింది. కేవలం ఒక పోలీసులో ఒక అధికారులో ఒక ప్రజాప్రతినిధులు చేస్తే కాదు, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆదిలాబాద్ పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అందుకొరకే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు హాస్పిటల్ అని కొందరు బ్యాంకు పనులని అనవసరం కూడా కొందరు బయటకు వస్తూ ఉన్నారు. దయచేసి ముందు మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోండి, మీ ప్రాణంతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడండి. అందుకొరకే మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కాకుండా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి లాక్డౌన్ 30 వరకు పొడిగించారు. అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, అందరం కూడా కలిసి మరి ఇటు పోలీస్ అధికారులకు మిగతా జిల్లా యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి అందరూ కూడా మద్దతు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకే దుకాణ సముదాయాలు మూతపడడంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ జిల్లాలో కఠినంగా కొనసాగుతుంది. లాక్డౌన్ మినహాయింపు సమయంలో తప్పితే మిగిలిన సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. లాక్డౌన్ విధించిన నాటి నుండి కోవిడ్ కేసుల తగ్గుదల కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 30వ తేదీ వరకు లాక్డౌన్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక అత్యవసరమైన పనులున్న వారు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. అటు పోలీసులు నిరంతర గస్తీ కాస్తూ పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 400 మంది పోలీసులు లాక్డౌన్ విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి ప్రధాన కూడలతో సహా అవసరమైన ప్రాంతాల్లో పోలీసులు ప్రహార కాస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చారని గుర్తిస్తే వారికి జరిమానాలు విధిస్తున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్, పంజాబ్ చౌక్, గాంధీ చౌక్, తెలంగాణ తల్లి కూడలి వద్ద పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లాక్డౌన్ మినహాయింపు సమయం పూర్తయినప్పటి నుండి ప్రతినిత్యం విధులు చేపడుతూ ప్రజలు నియమాలు పాటించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే స్థానిక అంబేద్కర్ చౌక్లో అదనపు ఎస్పీ వినోద్ కుమార్ నేతృత్వంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి జరిమానాలు విధించి వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించారు. ఈ మేరకు అదనపు ఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు గాను ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ సూచనల మేరకు 30వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. మినహాయింపు ఇచ్చిన సమయంలో అవసరమైన పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు.
అనవసరంగా బయటకు వచ్చిన వారిపై తగు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ గవర్నమెంట్ లాక్డౌన్ ని 30 వరకు పొడిగించడం వల్ల ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే కేసులన్నీ కూడా తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ 30 వరకు లాక్డౌన్ పొడిగించారు. సో ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి స్వచ్ఛందంగా ఏదైతే టైం ఇచ్చే 6-10 అనేది వాళ్ళు ఉపయోగించుకొని ఇన్ టైంలోపు బంద్ చేశారు. కొంతమందిని ఏంటంటే చైన్ వాళ్ళు ఏంటంటే కొన్ని మేము కూడా కేసులు పెట్టేసి వాళ్ళ మీద బంద్ చేసినాం. అంత కూడా పీస్ఫుల్ నడుస్తుంది. సో ప్రజలకి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే పని ఉన్నా లేకపోయినా బయటికి రావద్దు, అవసరం ఉంటేనే రావాలి. ఎందుకంటే ఇప్పుడు డౌన్ స్టేజ్ నడుస్తుంది కోవిడ్ అనేది. సో దాన్ని మనం సద్వినియోగం చేసుకుని అందరు క్షేమం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రహారీ గోడ కనుక్కుని షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలను ఆపివేయాలని ఎమ్మెల్యే జోగురామన్న ఆదేశాలు ఇవ్వడంపై కళాశాల విద్యార్థులు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహారీకి అనుకుని షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలను నిలిపివేయాలని ఎమ్మెల్యే జోగురామన్న ఆదేశాలు ఇవ్వడంతో కళాశాల విద్యార్థినులు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై పురాధికారులకు సూచనలు చేశారు. విద్యార్థినుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రహారీ కానుకొని నిర్మాణాలు చేపట్టవద్దని ఆ స్థలంలో మొక్కలు నాటాలని సూచించారు. ఈ మేరకు కళాశాల అధ్యాపకులు పలువురు విద్యార్థినులు ఎమ్మెల్యేను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాల్వా పుష్పగుచ్చాలతో సత్కరించారు. తమ ఇబ్బందులను గ్రహించి ఎమ్మెల్యే సత్వరమే స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల ద్వారా పారదర్శకంగా పనులు చేపడుతూ ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నామని జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2021-22 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం జిల్లా నిధులకు సంబంధించి పనుల ప్రతిపాదన సమర్పణ విషయమై సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను ముందస్తుగా కేటాయిస్తూ పనుల ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఆ విషయమై విస్తృతంగా చర్చించారు. జెడ్పీ సీఈఓ గణపతితో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ జెడ్పీ నిధులకు సంబంధించి 9,82,00,000 రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. జిల్లా పరిషత్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను నివేదికల రూపంలో ప్రభుత్వానికి పంపనున్నట్లు వివరించారు. సంవత్సరం ఫైనాన్షియల్ తెలంగాణ ప్రభుత్వం మరి ఈ సంవత్సరం కూడా జిల్లా ప్రజా పరిషత్కు 9,82,00,000 రూపాయలు ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. మరి ఆ రకంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ యందు సిఇఓ గారి అధ్యక్షతన మరి జెడ్పీ చైర్మన్ గా నేను పెద్దలు జెడ్పీటీసి సభ్యులందరూ కూడా ఈరోజు 15th ఫైనాన్స్ నివేదిక ప్రపోజల్స్ ఇవ్వాలని ఈరోజు మరి జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం తీసుకోవటం జరుగుతుంది. మరి ఆ రకంగా ప్రతి సంవత్సరం కేటాయిస్తున్న బడ్జెట్కు అనుగుణంగా ఈ సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రతి జిల్లా పరిషత్కు నిధులు కేటాయించాలని మరి ఆ రకంగా ఏదైతే అసెంబ్లీలో పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఆదిలాబాద్ జిల్లాకు 9,82,00,000 రూపాయలు మరి ఈ జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతా ఉన్నాము. జిల్లాలో లాక్డౌన్ కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మానవతా దృక్పథంతో ముందుకు వస్తున్న సొసైటీల సభ్యులు తమ వంతు సాయంగా పేదల ఆకలి తీరుస్తూ తమ ఉదారతను చాటుకున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి ఆహారం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలు, వలస కార్మికులకు స్వచ్ఛంద సంస్థలు కొండంత అందగా నిలబడుతున్నాయి. కష్టకాలంలో పేదలకు సాంత్వన చేకూర్చేలా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అందులో భాగంగానే రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు భోజనం దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ నిస్వార్థ సేవా సొసైటీ ఆధ్వర్యంలో భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో అన్వర్, కల్పన్, రమాకాంత్, మున్నా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పట్టణంలోని రామ్నగర్, దుర్గానగర్లో తెలంగాణ బేడబుడుగా జంగమ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విదేశాల్లో నివాసముంటున్న పర్దం మహేందర్, కళ్యాణ్ దుర్గాప్రసాద్ల సౌజన్యంతో వీటిని అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపుల రాజేష్, రాజు, తిరుపతి, అనిల్, సతీష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆదిత్య కందేశ్వర్ సొసైటీ ఆధ్వర్యంలో సైతం ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 200 మందికి పైగా అన్నదానం చేస్తున్న సొసైటీ సభ్యులు నిరుపేదల ఆకలి తీర్చేందుకు కృషి చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తలదంచుకుంటున్న పేదలకు భోజనం అందిస్తున్నారు. ఏఐసిసి సభ్యురాలు గండ సుజాత బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అన్నదానం జరిగే సమయంలో రిమ్స్ డైరెక్టర్ బాణోద్ బలరామ్ నాయక్ తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. పేదలకు అన్నదానం చేసే సమయంలో అడ్డుపడ్డ ఆయన ఆసుపత్రి ఆవరణలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కుదరదని తేల్చి చెప్పారు. సొసైటీ సభ్యులు తాము తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించినప్పటికీ ఆయన అన్నదానం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన పలువురు పేదలు ఆయన వైఖరిని తీవ్రంగా ఖండించారు. అన్నదానం చేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం భావ్యం కాదని ఆయనతో వాదనకు దిగి ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అనంతరం ఏఐసిసి సభ్యురాలు గండ సుజాత మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును ప్రశంసించారు. కోవిడ్ సోకిన వారు మనస్థైర్యంతో ఉండాలని సూచించారు. కరోనా నియంత్రణకు గాను ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. సరైనటువంటి పోష్టికారం లభించినటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో ఆదిత్య కండేశ్వర్, కత్రి కిషన్ గారి మెమోరియల్ బస్ నుంచి మరి అన్నదానానికి ముందుకు రావడం జరిగింది. దాదాపు లాక్డౌన్ విధించిన రోజు నుంచి కూడా 6 రోజుల నుంచి రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు రిమ్స్లో ఉన్నటువంటి పేషెంట్లకు, సహాయకులకు ఉన్న వారికి అందరికి కూడా అన్నదానం చేయడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో దాతలు కూడా ముందరికి వచ్చి మానవత్వంతో పేద ప్రజలకు, కరోనా బాధితులకు పోష్టికారం అందాల్సినటువంటి సమయంలో ముందరికి వచ్చి ఇంకా సామాజిక సేవ చేయాలని కానీ ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ అటు తాంసీ మండల కేంద్రంలో హైదరాబాద్కు చెందిన హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు, వితంతువులు, వికలాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సరుకులతో పాటు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు, సి విటమిన్ మాత్రలను అందజేశారు. అదేవిధంగా మండలంలోని అంబుగాం, భీంపూర్ మండలంలోని మర్కాగూడ, రాజీవ్ నగర్ గ్రామాల్లో మరో 100 మందికి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ అజయ్, రాజు, సిద్ధార్థరావు, సర్పంచ్లు కృష్ణ, సునీత, అనిల్, ఎంపీటీసీ నరేష్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, యువజన సంఘం నాయకులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతూ వారి ఇబ్బందులను దూరం చేస్తుందని తాంసీ పిఎస్సిఎస్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. తాంసీ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సోయా విత్తనాల పంపిణీని ప్రారంభించిన ఆయన పలు వివరాలను వెల్లడించారు. తాంసీ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు సోయా విత్తనాల పంపిణీని బుధవారం ప్రారంభించారు. పిఎస్సిఎస్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరుకాగా జెడ్పీటీసీ రాజు, వైస్ చైర్మన్ ధనుంజయ్, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, పిఎస్సిఎస్ సీఈఓ కేశవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వచ్చే విత్తనాలు మాత్రమే పంపిణీ చేసేవారని తెలిపారు. ఈ ఏడాది నుండి రైతుల ఆసక్తి మేరకు వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా రైతులకు ఖర్చులు తగ్గుతాయని, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు దొరుకుతాయని వివరించారు. ఈ కరోనా మహమ్మారిని దూరం చేయాలి, ఇది పోవాలి. అదేవిధంగా ఈ యొక్క అన్నదాతల్ని భగవంతుడు ఆదుకోవాలి. ఈరోజు వర్ణుడు కరుణించి రైతులకు సకాల టైంలో రైతులకు వర్షాలు పడాలి. ఈరోజు ఈ యొక్క రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, రైతుని రాజు చేద్దామన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ఆ విధంగా రైతులు కూడా కష్టపడి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి దుకాణదారులకు పలు సూచనలు చేశారు. దుకాణ సముదాయాలు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. బుధవారం పట్టణంలోని రైతు బజార్, నేతాజీ చౌక్, గాంధీ చౌక్, జిల్లా పరిషత్ ఇతర ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన వెంట బృంద సభ్యులు చిరంజీవి, ఆశన్న ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పొగ తాగడం వల్ల ఇతరులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మరణాల్లో పొగ తాగేవారు, పొగ పీల్చేవారే అధికంగా ఉన్నారని వెల్లడించారు. పొగ తాగడం, గుట్కా నమలడం వల్ల క్యాన్సర్తో పాటు శ్వాస సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ అలవాట్లు ఉన్నవారిలో కరోనా మూలంగా ప్రమాద తీవ్రత పెరుగుతోందని తెలిపారు. దుకాణాలు నిబంధనలు పాటించాలని, లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గుట్నూరు మండలంలోని బిర్సాయిపేట గ్రామ పరిధిలోని పెద్దవాగు వద్ద జరుగుతున్న కాలువ మరమ్మత్తు నిర్మాణ పనులను బుధవారం పర్యవేక్షించారు. పలువురు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించి వివిధ అంశాలపై చర్చించారు. చెరువుల పూడికతీత పనులు చేపట్టి ఆయకట్టు రైతులకు సాగు నీరందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఊట్నూరు ఎంపీపీ పంద్ర జయవంతరావు అన్నారు. బుధవారం మండలంలోని బీర్సాయిపేట గ్రామ పరిధిలోని పెద్దవాగు నుండి గొట్టయ్య చెరువు, పెద్ద చెరువు నిండడానికి గొలుసు కాలువ మరమ్మత్తు పనులను పిఎస్సిఎస్ చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ రజనీకాంత్లతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, వర్షపు నీరు వృధా కాకుండా నిజాం కాలంలో గొలుసుకట్టు చెరువు నిర్మించారని, ఆ తరువాత గొలుసు కాలువలకు కేసీఆర్ పాలనలోనే మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ చెరువుల నీటితో బీర్సాయిపేట రైతులకు వ్యవసాయానికి నీరు అందుతుందని పేర్కొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సిపిఎం ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యను కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని ప్రజ, కార్మిక రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పూసం సచిన్, అన్నముల్ల కిరణ్, బుజ్జ ఆశన్న, మంజుల తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, సుందరయ్య తన జీవితాన్ని పేదలు, దళితులు, అనగారిన ప్రజలకు అంకితం చేశారన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక భూమిక పోషించారని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూనే అధికార ప్రభుత్వం పరిపాలనకు సంబంధించిన అనేక సూచనలు చేస్తూ, పరిపాలనలో భాగస్వామ్యమై దేశాన్ని ముందుకు నడిపించడంలో తమ వంతు కృషి చేశారని అన్నారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత
కమ్మడి పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా వర్గ పోరాటాలు నిర్వహించడంతో పాటు పార్లమెంటులో కూడా మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించి ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు చేస్తూ పరిపాలనలో భాగస్వాములైనటువంటి తీరును కూడా మనందరికి తెలుసు. నిస్వార్థంగా ఈ దేశ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటింటికి శుద్ధ జలం అందిస్తూ మంచినీటి ఇక్కట్లు దూరం చేస్తున్నాం. భగీరథ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరాడంబరంగా భగీరథ జయంతి కార్యక్రమాలు. నియమాలను పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలి. లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే జోగురామన్న జిల్లాలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు. పేదల ఆకలి తీర్చేందుకు మానవతావాదుల ప్రయత్నాలు. స్వచ్ఛందంగా భోజనం అందిస్తున్న సొసైటీలు మానవతా దృక్పథంతో విస్తృత సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.